చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా జాతీయ చేనేత ఐక్య వేదిక నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత నేతలు మాట్లాడుతూ పవర్ లూమ్స్ యజమానులు 11 రకాల చేనేత రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించి పవర్ లూమ్స్ మగ్గాల పట్టు చీరలను తయారు చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం, ధర్మవరం, హిందూపురం, ముద్దిరెడ్డిపల్లి, సోమేందపల్లి, గోరంట్ల, యాడికి, పెద్దపప్పూరు, తాడిపత్రి ఈ ప్రాంతాలలో ఫీవర్ టు ఫీవర్ పవర్ లూమ్స్ మగ్గాలపైన తయారు చేస్తున్నారు. పవర్ లూమ్స్ మగ్గాలపైన 100% పట్టు చీరలు తయారు చేస్తున్నారు. తయారు పవర్ లూమ్స్ మగ్గాలపైన పట్టు నేయడం వలన ముడిపట్టు ధరలు పెరిగి చేనేత కార్మికులకు పని లేక చేనేత కుటుంబాలు రోడ్డును పడుతున్నారు. అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెంటనే పవర్ లూమ్స్ యాజమాన్యాలపై చేనేత రిజర్వేషన్ చట్టాలను కఠినంగా అమలు చేసి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని మనవి చేశారు. కాబట్టి మేము 70 నియోజకవర్గాలు కూడా మేము సత్తా కలిగి ఉన్నాము. అందుకోసమే జాతీయ చేనేత ఐక్య వేదిక ఆలోచన చేస్తూ ఉంది. తొందరలో చేతివృత్తి వాళ్ళను కలుపుకొని కూడా ఒక రాజకీయ పార్టీ కూడా మేము అభ్యర్థించబోతున్నాము. కాబట్టి మా ఓటు మేమే వేసుకుంటాం, మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని భారత ముందు పోతున్నాం. కాబట్టి మరి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు చేనేత వారి గురించి మాట్లాడాలా. చేనేతలకు మరి వాళ్ళకు అన్ని రకాలుగా పథకాలు ఉన్నాయి, మరి అవన్నీ అమలు చేయాలా? ఏమంటే 24,000 రూపాయలు ఇస్తామంటారు, నీకు ముఖం లేదంటారు, అదేంటారు, క్షేత్రస్థాయిలో మరి రాజకీయాలు కూడా మాకు కులం లేదు మతం లేదు రాజకీయం అని చెప్తారు, కానీ అవన్నీ పనిచేస్తున్నాయి. ఈ యొక్క వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వలన మాకు చాలా అన్యాయం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మేము చేతులు ముడుచుకొని ఉండము, ఎందుకంటే ఈ దేశాన్ని మరి సంస్కృతిలో తీసుకోవడం ఒక వాళ్ళకు వస్త్రాలు ధరించి చేస్తున్నాం. మా తల్లి పిల్లలంతా కూడా కూడా ముఖాలు వేసి ముందు తీసుకుపోయినాం కాబట్టి మా కష్టాలు మేమే పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాం. కాబట్టి చేనేత వర్గాలన్నీ కూడా మేల్కొని మరి మన యొక్క సమస్యలను మనం అసెంబ్లీ పార్లమెంటులో వినిపించడానికి కోసం కూడా మన ఓటును మనం వేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మా చేనేత వర్గాలందరూ కూడా నేను కోరుకుంటున్నాను. నేతన్న వర్ధిల్లాలి. ఈరోజు మీడియా సమావేశం మూలంగా చేనేత కార్మికులు ఎన్నడూ లేనంత సంక్షోభంలో పడ్డారని మన పెద్దలందరూ తెలియజేశారు. తిరుపతి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వారికి మా వినతి పత్రాలు అందజేసి వచ్చాము. ఒకటే, రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా మా సంఘం తరఫున తెలియజేసేదేమంటే, రాష్ట్రంలో అన్ని జిల్లా స్థాయిలో చేనేత వర్గాలను ఏకం చేసి మా సమస్యల పరిష్కారం దిశగా ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళి చేనేత కార్మికులను కాపాడుకుంటామని మా సంఘం ద్వారా తెలియజేస్తున్నాము. ఇది చూస్తున్న ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కరికి కూడా చేనేతలు ఎవరైనా ఉంటే మాతో కలిసిమెలిసి చేనేతలకు సహకారంగా వచ్చి మా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారని, మాతో కలిసి నడవాలని. రాష్ట్రంలో చేనేతలు అతి కష్టం మీద ఈరోజు బతుకుతున్నారు. పట్టు ధరలు 3,000 నుంచి 7,500 రూపాయలు అయిపోయింది. అది కొని నేసేంత పరిస్థితి లేదు, దానికి మార్కెట్ సౌకర్యం లేక అమ్మే పరిస్థితిలో లేరు చేనేత కార్మికులు. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించాలి, మా సంఘంతో కలిసి నడిచి వచ్చి మా సమస్యల మీద ఉద్యమించడానికి మా నాయకులందరూ వేదిక మీద ఉన్నారు. నిస్వార్థంగా పనిచేస్తూ ఈ సంఘాన్ని బలోపేతం చేస్తూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ నిత్యం చేనేతల కోసమే పనిచేస్తామని మా సంఘ సభ్యుల తరఫున తెలియజేస్తూ, నేతన్న జై, నేతన్న వర్ధిల్లాలి.